Hi friends, good evening. Welcome back to my channel. How are you all? నేను బాగున్నానండి. మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. జనరల్గా అందరిళ్ళలో మనం అసెస్ చేసి కుక్ చేసిన ఫుడ్ ఎంతో అంత మిగిలిపోతూ ఉంటుంది. ఐదర్ ఆ ఫుడ్ వేస్ట్ అని అవుతుంది, లేదా వాళ్ళు ఎందుకులే వేస్ట్ చేయడం అని ఇంకొక పూటకి దాన్ని తింటూ ఉంటారు. వాటిని అలా కాంప్రమైజ్ అయి తినకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా రెడీ చేసుకుంటే ఇలా మిగిలిపోయిన ఫుడ్ని ఇంట్లో అందరూ టేస్టీగా తినగలిగే టూ రెసిపీస్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. మనం చూసే ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ఫ్రైస్. ఇడ్లీతో ఫ్రైస్ ఏంటి అనుకుంటున్నారా? మిగిలిపోయిన ఇడ్లీస్ అన్నీ కలెక్ట్ చేసి ఆ ఇడ్లీని 5 to 6 స్లైసెస్గా కట్ చేసుకొని ఎవ్రీ ఇడ్లీలో 5 to 6 స్లైసెస్, సో అలా అన్ని ఇడ్లీస్ని కట్ చేసి పెట్టుకొని ఆ కట్ చేసుకున్న ఇడ్లీస్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అంటే అరౌండ్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా అవుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా టేస్టీగా ఉన్నాయి అనిపిస్తుంది. అంటే పొటాటో అంత హెల్త్కి మంచిది కాదు కదా, సో అందరూ ఎవ్రీ టైం పొటాటోని ప్రిఫర్ చేయరు. దాన్ని రీప్లేస్ చేస్తూ కనుక ఇది చేసుకుంటే చాలా టేస్టీగా, నిజంగా దాన్ని రీప్లేస్ చేసినట్టుగానే ఉంటుంది. ఫ్రై చేసుకున్న ఇడ్లీస్ని ఏదైనా మసాలా యాడ్ చేసుకోవాలి అంటే టేస్ట్ కోసం పుట్నాల పొడి, పల్లీల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, మన టేస్ట్కి తగ్గట్టుగా మన ఇంట్లో ఉన్న అవైలబుల్ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఆ ఫ్రైస్ పైన చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని తినేస్తే అద్దిపోయే ఇడ్లీ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జీరా రైస్. మిగిలిపోయిన రైస్తో టేస్టీగా ఉండే జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ రైస్, జీరా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, సాల్ట్, మిర్చి, ఘీ అండ్ ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది వేడి అవుతున్నప్పుడు దాంట్లో ఒక 3 spoons ఆఫ్ ఆయిల్ అండ్ 3 spoons ఆఫ్ ఘీ. మొత్తం నెయ్యితో చేసుకున్నా బాగుంటుంది, ఆరెంజ్ మొత్తం నూనెతో చేసుకున్నా ఓకే, బట్ మిక్స్ చేసుకుంటే 2 flavors వస్తాయి. అది వేడైన తర్వాత దాంట్లోకి ఒక 4 to 5 దాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్, షాజీరా 1 to 2 tablespoons, జీలకర్ర 2 tablespoons, కొంచెం ఒక 2-3 times అని కలుపుకొని మిర్చి 4 to 5 సన్నగా తరిగి పెట్టుకోండి. వాటి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 cups రైస్ ఇది. మీకు ఒకవేళ 1 cup 2 cups అలా రైస్ తీసుకుంటే ఈ క్వాంటిటీస్ని ఆ రేంజ్లో తగ్గించి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మేము చూపించేది అయితే 3.5 cup రైస్కి క్వాంటిటీస్ ఉంది. వన్స్ ఆ రైస్ అంతా షిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం రైస్ని మిక్స్ చేసుకొని సాల్ట్, 1 cup ఆఫ్ రైస్కి 1 flat spoon ఆఫ్ సాల్ట్ ఈ రేషియో ఫాలో అవుతే పర్వాలేదు. ఒకవేళ ఇది ఎక్కువ అవుతుందేమో అని డౌట్ వస్తే కొంచెం తక్కువ వేసుకొని ఆ టేస్ట్ ఒకవేళ తగ్గింది అన్నాక యాడ్ చేసుకోవడం బెటర్. ఈ రేషియో అయితే మోర్ ఆర్ లెస్ కరెక్ట్గానే ఉంటుందని నా ఒపీనియన్. అండ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ 1.5 to 2 spoons ఈచ్. అదంతా మంచి కలిసిలాగా కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత
అది కొంచెం హీట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్టీ జీరా రైస్ ఇస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనోడ్ తెలుగు. అండ్ ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా దేనికైనా కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఐ గెట్. థ్యాంక్ యూ.